Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అక్కడ వైసీపీని చంద్రబాబే గెలిపిస్తున్నారా? తెలుగుదేశం పార్టీకి బలమైన కేడర్ అయితే ఉంది. కాకపోతే కేడర్ను నడిపించే గట్టి నేతలే లేరు. గట్టి నేతలు కూడా ఎందుకు లేరంటే చంద్రబాబు నాయుడే కారణమని చెప్పాలి. కొన్ని నియోజకవర్గాలలో ప్రతి ఎన్నికకు ఒక అభ్యర్థిని మార్చేస్తూ ఉంటారు. అలా ఎందుకు మార్చుతారో చంద్రబాబుకైనా తెలుసో తెలియదు. ఇప్పుడు విషయం ఏంటంటే వచ్చే ఎన్నికలలో ఎలాగైనా సరే గెలవాలని చంద్రబాబు టార్గెట్ పెట్టిన నియోజకవర్గాలలో పల్నాడు జిల్లాలోని మాచర్ల కూడా ఒకటి. ఇక్కడ టీడీపీ ఎంత బలహీనంగా ఉందంటే ప్రతి ఎన్నికకు ఒక కృత అభ్యర్థి పోటీ చేస్తూ ఉంటారు. ఎన్నికకు అభ్యర్థి మారిపోతుండటంతో కేడర్లో నిస్తేజం పెరిగిపోయి ఎన్నికల సమయంలో అభ్యర్థులను పట్టించుకోవడం మానేస్తున్నారు. దీని ఫలితంగానే వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తిరుగులేని విజయాలను అందుకుంటున్నారు. 2009, 2012 బై ఎలక్షన్, 2014, 2019 ఎన్నికలలో గెలుస్తూనే ఉన్నారు. 2009లో టీడీపీ తరఫున జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఓడిపోయారు. 2012 ఉప ఎన్నికలలో జూలకంటిని కాదని చిరుమామిళ్ల మధుబాబును రంగంలోకి దింపారు. 2014 ఎన్నికలలో మధుబాబు లాభం లేదని కుమారెడ్డి చలమారెడ్డిని దింపారు. 2019 ఎన్నికలలో చలమారెడ్డి ఓడిపోతాడని అన్నపురెడ్డి అంజిరెడ్డిని పోటీ చేయించారు. పార్టీ తరఫున ప్రతి ఎన్నికకు క్రొత్త అభ్యర్థి రావడం, ఓడిపోగానే తెరమరుగైపోవడం టీడీపీలో మామూలైపోయింది. దీనివల్ల ఏమైంది? కేడర్ బాగా వీక్ అయిపోయింది. ఒక ఎన్నికలో ఓడిన అభ్యర్థినే మరుసటి ఎన్నికలలో కూడా పోటీ చేయిస్తే కొన్ని సానుభూతి ఓట్లన్నా వస్తాయి. అయితే చంద్రబాబు కారణంగా పార్టీకి సానుభూతి ఓట్లు కూడా రావడం లేదు. 2009లో ఓడిపోయిన బ్రహ్మానందరెడ్డిని వచ్చే ఎన్నికలలో పోటీ చేయించాలని చంద్రబాబు ప్లాన్ చేశారు. మామూలుగానే జోలకంటి బాగా దూకుడు నేత. యువతల పిన్నెల్లిది కూడా ఇదే స్వభావం. ఇందుకనే ఇద్దరి మధ్య బాగా గొడవలు అవుతున్నాయి. కేసులో ఇరుక్కుపోయిన జోలకంటి మాచర్లకు దూరంగా ఉంటున్నారు. అలాంటిది చంద్రబాబు ఏరి కోరి మళ్లీ జూలకంటినే పట్టుకురావడంతో నియోజకవర్గంలో బాగా గొడవలు అవుతున్నాయి. మరి వచ్చే ఎన్నికలలో ఏమవుతుందో చూడాల్సిందే.